अंदर की नमस्ते अंदर एला वेलकम टू सोनी किरण ब्लॉग्स पौर्णमी रोज ब्लॉग प्रसाद तैयार स्टील पैन पेटेकोनी टू स्पून आव नये वैसा आव नये करीन तरह जीड़ीपप्पु किशमिश वेसी फ्राई चेस्तुना फ्राई तरवा प्लेट की तीसुकोवाली प्लेट तरवा मुप्पा ग्लास सेमिया वैसा नैयुंद नै अवसर लेदु सेमिया वेसी माड़कुंडा फ्राई चेसुकोवाली इला कलुपुतू फ्राई चेसुकोवाली सेमिया फ्राई अयिन तर्वात मीरु चूस्तुन्न ग्लास तोने टू ग्लास वाटर पोसानु वाटर प्लेस लो पालु कूडा पोसी सेमियानी उडिकिंचुकोवच्चु वाटर पोसारी विधा कलपाली सेमे उड़कीन तरह हाफ ग्लास चक्कर वेयाली चक्कर अने मन मन एंत स्वीट तीनगलमो अंत चक्कर वेसक सरिपोतुंदी सेमे उड़कीन तरवाते चक्कर वेयाली मुंदुगा चक्कर वेसे सेमे उड़कदु तरवा पाव पाल पोसानु పాలు పోసి ఒకసారి కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ని వేయాలి తర్వాత ఇలాచి వేయాలి ఇలాచి వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే పాయసం రెడీ అయ్యింది ప్రసాదం రెడీ అయ్యింది తరువాత పూజకి రెడీ చేసుకుంటానండి ఈసారి నేను టెంపుల్ కు వెళ్ళలేదని ఇంట్లోనే పూజ 365 ఒత్తులు వెలిగించుకుంటున్నాను తులసి కోట కింద నేల మీద పెట్టేసి తులసి కోట దగ్గర మనం ప్రమద పెట్టే ప్లేస్ లో కూడా ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమతో మనం ఈ విధంగా అలంకరించుకోవాలి తరువాత మనం ప్రమేదని డైరెక్ట్ నేల మీద పెట్టకూడదండి తమలపాకు పెట్టేసి తమలపాకు మీద ప్రమేద పెట్టాలి తరువాత ప్రమేదకి పసుపు కుంకుమ పెట్టాలండి ఈ కార్తీక పౌర్ణమికి నేను ఈవినింగ్ వరకు ఉపవాసం ఉన్నాను మాల్గు ప్రతి కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉంటానండి నాకు అట్లా అలవాటు ఈ విధంగా బొట్టు పెట్టేసిన తర్వాత మన ఆవు నెయ్యి గాని నువ్వు నూనె గాని ఆ ప్రమేదలో వేయాలండి ముందుగా తులసి కోట దగ్గర ఆ ప్రమేద చుట్టూ పూలతో అలంకరించుకోవాలి ఈ విధంగా పూల తాళం క్రిచ్చుకున్న తర్వాత ఆవు నెయ్యి గాని నువ్వు నూనె గాని మన దగ్గర ఏది ఉంటే అది ప్రమిదలో గాని వేసేసి పోసి ప్రమిదలో పోసేసి 365 ఒత్తుల మీద కర్పూరం గాని పెట్టి వెలిగిస్తే తొందరగా 360 ఒత్తులు తొందరగా బాగా వెలుగుతాయండి ఆ రోజు ప్రసాదము నేను పాయసము పానకం కొంచెం వడపప్పు పండ్లు పెట్టేసి నైవేద్యం పెట్టానండి నైవేద్యం పెట్టేసిన తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసానండి హారతి ఇచ్చిన తర్వాత మా పిల్లలు వచ్చారు మా పిల్లలు మా వారు వచ్చేసి 365 ఒత్తుల్లో కొంచెం ఆవు నెయ్యి వేసేసి వాళ్ళ చేత పిల్లల చేత ఆవు నెయ్యి కూడా వేయించాను మా పిల్లలు మా వారి చేత ఆవుని ఆ ప్రమిదలో వేసిన తర్వాత వాళ్ళ చేత నమస్కారం చేయించిన తర్వాత హారతి ఇచ్చాను హారతి తీసుకున్నారండి ఈ విధంగా నా కార్తీక పౌర్ణమి పూజ
ఇంట్లోనే చేసుకున్నానండి, ఉపవాసం ఉన్నాను ఈవినింగ్ వరకు. మీకు ఈ బ్లాగ్ మీద మీ కామెంట్ తెలపండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.